శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయం 15వ అధ్యాయంలో శ్రీ సాయినాథుల వారి స్వయంగా అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. వారంటారు, తాను తన భక్తులకి బానిసిని అని, తాను సర్వజనుల హృదయాలలోనూ నివసిస్తున్నానని చెప్పారు. నా యజమాని శ్రీ సాయినాథుల వారు మీ అందరికీ బానిసైనప్పుడు నేను కూడా మీకు బానిసనే. ముందుగా ఈ సాయి బానిస రావాడ గోపాలరావు యొక్క నమస్కారాలు స్వీకరించమని కోరుతూ ఈనాటి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు పవిత్ర కార్తీక మాసం నడుస్తున్నది. ఈ కార్తీక మాసం పరమశివునికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మనము సాయి సాంబశివుని యొక్క లీలలు, శ్రీ సాయి సాంబశివుని యొక్క సందేశాలు వింటూ ధరించుదాం. కార్తీక మాసం పూర్తిగా ఒక రోజుకు 15 నిమిషాల పాటు వినడానికి అనుకూలంగా నా మిత్రులు నా ఉపన్యాసాన్ని 15 నిమిషాలకి ఒక రికార్డింగ్ చేస్తూ ఇంతవరకు 4 రోజుల పాటు రికార్డింగ్ చేశారు. ఈ రోజున 5వ రోజు నా ఉపన్యాసం రికార్డింగ్ చేస్తున్నటువంటి నా మిత్రులు శ్రీ కాశీవచ్చిల విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నా ఉపన్యాసాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఈనాడు ఉపన్యాసంలో మొదటిగా సందేశం బాబా చెప్పింది ఏమిటంటే, కాలచక్రంలో నలిగిపోయి కాలగర్భంలో ఎందరో కలిసిపోయారు. నీవు వారందరి గురించి ఆలోచిస్తున్నావా? ఒకనాడు నేటి వర్తమానంలో నీవు నీవాళ్ళు కూడా ఇదే విధంగా కనుమరుగవుతారు. అందుచేత వర్తమానాన్నే నమ్ముకుని ప్రశాంతంగా జీవించు. ఇది చక్కటి సందేశం. ఎందుకంటే మన కళ్ళ ముందే మనకు కావలసిన వాళ్ళంతా వెళ్ళిపోయారు, మనం వాళ్ళకి దీపి గుర్తులుగా ఉండిపోయాం. ఇదే సందేశాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్ర 33వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ తహసీల్దార్గా జామ్నేర్లో ఉండగా ఆయన కుమార్తె మైనత ఈ పుట్టినప్పులతో బాధపడుతుంటే జామ్నేర్ చమత్కారంలో బాబా ఆ ప్రసవ వేదన నుంచి ఆమెను తప్పించి ఆమెకి పండింటి కుమారుడిని ప్రసాదించారు బాబా. ఆ కొడుకు పుట్టిన సంతోషం ఎన్నాళ్ళో ఆగలేదు నానాసాహెబ్ చందోర్కర్కి. నానాసాహెబ్ చందోర్కర్ 6 నెలల తర్వాత ఆ పుట్టిన కుమారుడు ఆ మనవడు చనిపోయాడు. దాని తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ అల్లుడు అంటే మైనతాయి భర్త 1 సంవత్సరం తర్వాత కాలం చేశాడు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ చాలా బాధపడ్డాడు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్తే బాబా ఇచ్చిన సందేశమే ఇది, కాలగర్భంలో అందరూ ఒకనాడు కలిసిపోవలసిందే, నీ అల్లుడు నీ మనవడు అల్పాయుష్తో పుట్టారు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బాధపడకూడదు అని చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక సందేశానికి వెళదాం. చెడ్డతనాన్ని గుర్తించడానికి చెడు సహవాసాలు చేయనవసరం లేదు. ఆ చెడు లక్షణాలు ఉన్న చోట దూరంగా ఉంటూ చెడు ప్రవర్తన కలిగిన వారి నుండి జాగ్రత్త పడవచ్చు. చెడును దూరం నుంచి చూసి జాగ్రత్త పడాలి, మంచిని దగ్గర నుంచి చూసి ఆనందించాలి. ఇది మంచి సందేశం అండి. ఇది కూడా సాయి సచ్చరిత్రలో ఎక్కడైనా ఉందంటే మీరు 19వ అధ్యాయానికి వెళ్ళండి. శ్రీ సాయి సచ్చరిత్ర సాయికి అంకిత వక్తుడు ఒకడు ఉన్నాడు, కానీ అతను త్రాగుడికి బానిసయ్యాడు. అతను త్రాగుడికి బానిసయ్యి తన బాధ్యతలను నిర్వర్తించకున్నప్పుడు బాబా అది గ్రహించి అతని కళ్ళలో దర్శనమిచ్చి అతని గుండెలపై కూర్చుని అతని చేత నేను ఇక మీద తాగను అని ప్రమాణం చేయించుకున్న సంఘటన 19వ అధ్యాయంలో ఉంది. ఆ సందేశానికి ఆ ఉదాహరణ మీ ముందుంచాను. తర్వాత మళ్ళీ ఇంకొక సందేశం బాబా చెప్తున్నారు. ముళ్ళబాటలో అంటే నల్లేరు పైన బండి మీద ప్రయాణం చేస్తుంటే నీకు కష్టాలు తెలియవు, అదే నీ కాలికి చెప్పులు లేకుండా ముళ్ళబాటలో ప్రయాణం చేసి చూడు, అప్పుడు కష్టాలంటే ఏమిటో తెలుస్తాయి. అందుచేత జీవిత ప్రయాణంలో బండిలో ప్రయాణం చేసే కన్నా నీ కాలికి స్వయం రక్షణ అనే చెప్పులను ధరించి ప్రయాణం చేయి, అప్పుడు నీకు కష్ట సుఖాలు సులువుగా అర్థమవుతుంది అన్న విషయాన్ని బాబా ఎప్పుడు చెప్పారంటే, ఆయన స్వయంగా ద్వారకామాయి నుంచి లెండిబాగ్ వెళ్ళేటప్పుడు కాలికి ఎప్పుడు చెప్పులు ధరించలేదు,
బాబా నువ్వు కాలికి చెప్పులు ఎందుకు ధరించవని ఒక భక్తుడు అడిగితే బాబా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నా భక్తులు నా పాదాలు తాకుతున్నప్పుడు వారికి నాకు మంచిన ఆ చెప్పులు అడ్డుగా ఉండకూడదు, వారు చెప్పే మనసులోని కష్టాలు సుఖాలు నాకు నా పాదాల ద్వారా నాకు తెలియడానికే నేను చెప్పులు ఎప్పుడు ధరించను అని ఆయన ఏనాడు పాదుకులు ధరించలేదు. ఎవరో బహుమానంగా ఇచ్చిన పాదుకులు మాత్రం ఒకసారి ధరించి పక్కన పెట్టేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక సందేశం మీ ముందుంచుతున్నాను, సమస్యలు వాటి పరిష్కారాలు వెతకడంనే కాలం వ్యర్థం చేసుకోవద్దు. కొన్నిసార్లు మనం ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య కలిగించిన వారి నుండి దూరంగా ఉంటే ఆ సమస్య దానంతర అదే పరిష్కరింపబడుతుంది. ఇది చాలా చక్కటి సందేశం. ఇది నా జీవితంలో, నా కుటుంబంలో, నాకు మా అక్కగారికి, నాకు మా తమ్ముడికి అనేక మనస్పర్ధలు వచ్చాయి. నేను వారితో ఎప్పుడు దెబ్బలాడలేదు, ఎందుకంటే కాలమే సమస్యను పరిష్కరిస్తున్న ఉద్దేశంతో నేను శారీరకంగా వారి నుండి దూరంగా ఉండి ఈనాడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాను. తర్వాత బాబా ఇచ్చినటువంటి ఇంకొక సందేశం, నీ వృత్తి ధర్మాన్ని పాటించే సమయంలో నిన్ను కొందరు పొగుడతారు, వాటిని నేను చిరునవ్వుతోనే వారికి సమాధానం చెప్పు. అలాగే కొంతమంది నిన్ను ఈర్ష్యా ద్వేషాలతో తిడుతూ ఉండొచ్చు, వారిని కూడా నువ్వు చిరునవ్వుతోనే సమాధానం చెప్పు. ఇది నా జీవితంలో అనుభవించే నగ్న సత్యం. నేను 33 సంవత్సరాల భారత ప్రభుత్వ సేవలో ఉన్నప్పుడు అనేక మంది నన్ను పొగిడారు, కొంతమంది అసూయతో నన్ను ద్వేషించుకున్నారు. అసూయ పడినప్పుడు నేను బాధపడిన వాస్తవమే కొంతవరకు, కానీ దాన్ని కూడా సహనంతో అంగీకరించాను. ఎందుకంటే సంతోషాన్ని స్వీకరించినప్పుడు ఇటువంటి తిరస్కారాలను కూడా స్వీకరించక తప్పదు అనే భావంతో నేను 33 సంవత్సరాలు భారత ప్రభుత్వ సేవలు చేసి 2000 సంవత్సరంలో స్వచ్ఛంద పరమీ పదవీ విరమణ చేసి బయటకు వచ్చి శ్రీ సాయినాథుడి సేవ, సాయి భక్తుల సేవకి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. తర్వాత ఇంకొక సందేశం మీ ముందు ఉంచుతున్నాను, ఆకలి వేసినప్పుడు భగవంతుని పేరు ఇచ్చే ప్రసాదం కడుపు నిండా తింటామే, అదే మామూలు పరిస్థితుల్లో ఆ ప్రసాదం ఎవరైనా ఇస్తే ఏ మతం వారు ఇచ్చారు ఆ ప్రసాదం ఆరా తీస్తాం, ఆఖరికి వారి కులమతాలను కూడా ఆరా తీసిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఆకలి వేస్తున్నప్పుడు ఈ ప్రసాదం పెట్టినా అన్నం పెట్టినా ఏం ఆలోచించకుండా తింటావే, మరి ప్రసాదం పెట్టినప్పుడు అది ఏ మతం వారిని అవసరం నీకేముంది, ఆ విషయాన్ని నీవు మీరే ఆలోచించుకోమని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తర్వాత జీవిత ప్రయాణంలో మనకు తలనొప్పి కలిగించేవారు, మన మనస్సుకు బాధ కలిగించేవారు ఎదురు పడినప్పుడు వారిని పలకరించవలసిన అవసరం లేదు, నీవు వారిని చూసి చూడనట్లుగానే ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే బాబా సచ్చరిత్రలో చెప్పారు, ఎవరైనా నిన్ను దూషిస్తుంటే నువ్వు వారికి ఎక్కువ సమాధానం చెప్పుకో, ఒకటి రెండు మాటలు చెప్పి పక్కకు వెళ్ళిపోమని సాయి సచ్చరిత్రలో ఆయన స్వయంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇలా నా జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. నేను వారితో గొడవలు పడకుండా ఉండడానికి వారి నుండి చూసి చూడనట్లుగా దూరంగా వెళ్ళిపోతూ ప్రశాంతంగా జీవిస్తున్నాను, అనవసరంగా వారితో గొడవలు పెట్టుకోవట్లేదు. తర్వాత ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి సందేశం బాబా ఇచ్చారు, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలి, అత్తవారింటి ఆ పిల్లవారి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి, అక్కడి వారి యొక్క ఆచార వ్యవహారాలను పాటించాలి, అప్పుడే ఆమె జీవితంలో సుఖశాంతి వస్తుంది. ఇది చక్కటి సందేశం. బాబా ఆ చన్నబసప్ప వీరభద్రప్ప కథలో గౌరీ కళ్యాణం చేయించినప్పుడు ఆయన ఆడపిల్ల ఎట్లా ఉండవలసిన విషయం, భార్యాభర్తలు ఎలా ఉండాలి విషయం అవన్నీ ఆ అధ్యాయంలో చెప్పబడింది. ఈ బాబా ఇచ్చిన ఈ సందేశాన్ని ఈ కాలంలో ఆడపిల్లలు ఆచరిస్తే తల్లిదండ్రులు ప్రశాంతంగా తమ వృద్ధాప్యాన్ని గడపగలరు, లేకపోతే ఆడపిల్లలు మళ్ళీ పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకి తలనొప్పులు తీసుకొస్తారు కనుక ఆడపిల్లలందరూ ఈ విషయాన్ని గుర్తించుకుని వివాహం అయిన తర్వాత అత్తవారింట్లో వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వారితో కలిసిమెలిసి ఉండమని బాబా ఈ విధంగా తెలియజేస్తున్నారు. తర్వాత ఉద్యోగ అన్వేషణలో నీవు ఇతరుల సహాయం కోరడంలో తప్పులేదు,
అంతేగాని నిరుద్యోగిగా ఇంకొకరి ఇంట ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నప్పుడు అది నీకు నరకప్రాయం అవుతుంది. ఇది నేను స్వయంగా అనుభవించాను. 1966లో నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నా బంధువులింటి దిగాను. వారు చాలా మంచివారు, వారికున్న దాంతోనే నాకు పెట్టి నన్ను మంచిగా చూసుకున్నారు. కానీ నాలో ఒక విధమైన అలజడి, ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళిట్లో ఉండి వీళ్ళకి ఇబ్బంది కలిగించాలని భగవంతుని ప్రార్థించుకుని చిన్న ఉద్యోగం దొరికిన తర్వాత నేను వేరేగా ఉంటూ నా జీవన యాత్రని ప్రారంభించాను. ఆ విషయాన్ని నేను అనుభవించాను కనుక మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత జీవిత ప్రయాణంలో ఎక్కడైనా అనాథ పిల్లవాడు నీకు ఎదురుపడితే ఆ పిల్లవాడిని ఎత్తుకో. అప్పుడు ఎందుకంటే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. భగవంతుడు అనుకుంటాడు, వీడు నా పిల్లవాడిని ఎత్తుకున్నాడు, వీడి ముద్దు చేసి చాక్లెట్ ఇస్తాడా లేకపోతే హింసిస్తాడా అనే భయం కొద్దీ నీ చుట్టూ భగవంతుడు తిరుగుతాడు. మనం సాధారణంగా గుడికి వెళితే గుడికి ప్రదక్షిణాలు చేసి భగవంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అది చాలా మంచిది మన ఆరోగ్యానికి. కానీ భగవంతుడు నీ చుట్టూ తిరగడానికి ఏదైనా ఒక సందేశం ఇమ్మని అడిగినప్పుడు బాబా ఇచ్చిన సందేశం ఇది, అనాథ పిల్లవాడు నిన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే బాబా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది ముందు నేను నమ్మలేదు. బాబా దీనికి ఏదైనా ఉదాహరణ చెప్పగలవా అని నేను ధ్యానంలో బాబాను అడిగినప్పుడు బాబా ఇచ్చిన విషయం ఏమిటంటే, నువ్వు ఆవును కొనడానికి సనత్ నగర్లోని ఎర్రగడ్డ సంతకు వెళ్తావు, ఒక మంచి పాలు ఇచ్చి ఆవును కొంటావు, దానికి తాడు పలుపు వేసి ఇంటికి తీసుకొస్తే అది రాదు, బలవంతం చేసిన అది రాదు, అప్పుడు నువ్వేం చేస్తావు? దాని యొక్క దూడని ఒక రిక్షాలో పెట్టుకుని ఆ దూడని తీసుకొస్తుంటే ఆ ఆవు కూడా ఆ దూడ వెనకాలే నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉంటుంది. భగవంతుడు కూడా అనాథ పిల్లవాడిని నీ ఎత్తుకుంటే తన పిల్లవాడిని చూసుకుందుకు భగవంతుడు నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పడానికి ఈ సందేశాన్ని మేము ముందుంచాను. తర్వాత జీవన సమరంలో ఉద్యోగ పర్వం ఒకటి, ఆ పర్వంలో నీవు నీ పై అధికారితో నీకు శత్రుత్వం ఉన్నా ఆ శత్రుత్వాన్ని అర్థం చేసుకో, వారి నుంచి దూరంగా ఉంటూ నీవు ప్రశాంతంగా జీవించాలి, ఎట్టి పరిస్థితుల్లోని ఓరమని విడరాదు. నేను ప్రభుత్వ శాఖలో 33 సంవత్సరాల్లో అనేకమైన కష్ట సుఖాలు ఇబ్బందులు పడ్డాను, కానీ నా ఉన్నతాధికారులతో గొడవలు పడకుండా ప్రశాంతంగా తప్పించుకుని నేను బతికాను. ఆ విధంగానే మీరు కూడా గొడవలు లేకుండా మీ యొక్క ఉద్యోగ పర్వాన్ని కొనసాగించమని బాబా సలహా ఇస్తున్నాడు. తర్వాత పెద్దలు నీ ప్రేమను గౌరవ రూపంలోనూ, నీ సమవయస్కులు నీ నుండి అభిమానం రూపంలోనూ, నీ పిల్లల ఆశీర్వచనాల రూపంలోనూ, భగవంతుడు భక్తి రూపంలోనూ నీ ప్రేమను కోరతాడు. ఈ పద్ధతిని అందరూ ఆచరిస్తే ఈ సమాజంలో ఈ కక్షలు కార్పణ్యాలు ఉండవు అని మీకు నేను సవినయంగా చెప్తున్నాను. దాని తర్వాత ఇంకొక సందేశం, భగవంతుని దృష్టిలో అన్ని వర్ణాల వారు అన్ని వృత్తుల వారు సమానమే, పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసినటువంటి బ్రాహ్మణులు చేయిస్తే అదే బ్రాహ్మణ పిల్లవాడికి ఉపనయనం రోజున పంచశిఖలు పెట్టి బ్రహ్మచర్యాన్ని పాటించమని చెబుతాడు నాయి బ్రాహ్మణుడు. మరి ఆ నాయి బ్రాహ్మణుడు అంటరాని వాడిగా భావించడి, వారికి కట్నం ఇచ్చేవు గాని వారికి నువ్వు భోజనం పెట్టలేదే అని నన్ను బాబా అడిగినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. నా బంధువుల ఇంటలో నాయి బ్రాహ్మణుడికి కట్నం ఇచ్చి పంపించేశారు, అతనికి భోజనం పెట్టలేదు. నాయి బ్రాహ్మణుడు అంటరానివాడు, కానీ ఆ అంటరానివాడే పంచశిఖలు పెట్టవలసి వచ్చింది. బాబాకి ఈ అంటరానితనము ఈ కులాల మీద మతాల మీద పట్టింపు లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ మీకు చెప్తూ ఈనాటిన ఈ చిన్న ఉపన్యాసాన్ని ఎందరితో ఆపుతున్నాను. మళ్ళీ మరుసటి రోజున కలుసుకుందాం. జై సాయిరాం.